Friends, welcome to Sai Kitchen. Heroes me andar ki ento tasty aina temple style chakkara pongal ela cheyalo chupistanu. Deeniki kavalsina padarthalu munduga 1 cup biyamu, 1 cup pesarapappu, 1 cup biyaniki 1 cup pesarapappu veskunte chaala baaguntundi. Jeedipappu taginanta, kismis mariyu badam taginanta, neyyi taginanta, బెల్లం ఒక కప్పు బెల్లానికి ఒక రెండు స్పూన్లు పంచదార తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండి కొబ్బరి ముక్కలు తరిగినవి సన్నగా ఒక స్పూన్, ఇలాచి తగినంత మరియు పచ్చకర్పూరం తగినంత. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను చిన్నది, దీంట్లో ముందుగా కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా దొరగ వేపుకుందాము. జీడిపప్పు, కిస్మిస్ మరియు బాదాం పల్పుల్ని కొంచెం దొరగ వేపుకుందాము. వీటిని కొంచెం దొరగ వేయించుకొని పక్కన పెట్టుకుందాము. నెయ్యిలో కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం దొరగ వేయించుకొని పక్కకు తీసుకుందాము. నేను ముందుగా ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను, దీంట్లో ముందుగా బియ్యాన్ని వేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాను, ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నాను బియ్యాన్ని. తర్వాత పెసరపప్పు తగినంత, వేయించుకున్న పెసరపప్పు ఇది రెండు వేసి ఒక విజిల్ రానివ్వాలి. అదేనండి, ఒక విజిల్ వచ్చింది, రెడీ అయింది, అన్నం ఉడికింది. ఇప్పుడు దీంట్లో ముందుగా నేను ఒక కప్పు బెల్లాన్ని తీగ పాకం వచ్చేదాకా చేసుకొని దాన్ని వడకట్టి ఉడికి ఆ వడకట్టిన మిక్స్ని ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. దాంట్లో 2 స్పూన్ల పంచదార, ముందుగా మనం దంచి పెట్టుకున్న ఇలైచీ పౌడర్ వేసుకుందాము, కొంచెం ముద్ద కర్పూరం చిటికెడు. ఎన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, ఎండి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, కిస్మిస్, బాదం అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపి పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. దీన్ని స్టవ్ పైన పెట్టి 5 మినిట్స్ అయితే మన చక్కెర పొంగల్ 5 నిమిషాలు అయింది. చక్కెర పొంగల్ పూర్తిగా ఉడికింది. దీంట్లో కావాల్సినంత నెయ్యి, తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇంకోసారి కలిపి పెట్టుకున్నాము. అంతేనండి, టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేటింగ్ చేసి చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ నోరూరించే టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.